హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఏ పండుగ వచ్చినా కూడా మనం స్పెషల్గా చేసుకునే రెసిపీ పులిహోర పులిహోరని చాలా ఈజీగా చేసేసుకుంటారు కానీ చింతపండు పులిహోరలో ఇదొక్క పొడి వేసి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ పొడి వేసి చేయడం వలన గుళ్ళో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అదే ఫ్లేవర్ అదే టేస్ట్తో వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ పులిహోరకి కావాల్సింది ఒక నూట యాభై గ్రాముల చింతపండుని అరగంట ముందే కడిగి చింతపండు మునిగే వరకు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి ఈ చింతపండు నుంచి మొత్తం మనం ఇలా బాగా పిండేసి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఏదైనా జల్లగిన్నె పెట్టు కానీ స్ట్రైనర్తో కానీ ఇలా పిండేసి కానీ చింతగుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఈ చింతగుజ్జుని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి మరీ లూజ్గా కాకుండా మనకి ఇలా ఉండాలి దీన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని దాంట్లో అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీ దగ్గర మిరియాలు ఉంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు ఈ టైంలో వేసుకోండి ఒకవేళ మిరియాలు లేకపోతే మిరియాల పొడి అయినా వేసుకోండి ఎందుకంటే ఇవి మిరియాల వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసి చల్లగా అయిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి స్పూన్లు అంటే టేబుల్ స్పూన్లు కాదు ఇప్పుడు నూనె వేస్తున్నాను కదా నేను ఆ స్పూన్లు నూనె కొంచెం వేడైన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేయాలి ఒకవేళ మీ దగ్గర అన్నీ కలిసిన పోపు గింజలు ఉంటే నాలుగు టేబుల్ స్పూన్ల పోపు గింజలైనా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు గుప్పిళ్ళ పల్లీలు వేసుకోండి పల్లీలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పులిహోరకి పసుపు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను వేసిన తర్వాత ఇదంతా ఒక నిమిషం ఇలా కలుపుకుని దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతగుజ్జుని వేసుకోవాలి చింతగుజ్జు మొత్తం ఇలా మనకి చిక్కగా ఉండాలి బాగా లూజ్గా ఉండొద్దు గుర్తుంచుకోండి చింతగుజ్జు వేసిన తర్వాత ఇది ఒకసారి కలిపి దీంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు కలిపి ఇది దగ్గర పడే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఇది మనకి చెట్లుతో పైకి వస్తుంది కాబట్టి ఒక మూతని పెట్టి పైన క్రాస్గా పెట్టుకుని ఉడికించుకోవచ్చు చూడండి మనకి ఇలా కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకోవాలి ఈ పొడి వలన నిజంగా మీకు ఫ్లేవర్ ఖచ్చితంగా మారుతుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరే చెప్తారు రిజల్ట్ అనేది దీంట్లోనే నేను మిరియాలు వేయలేదు కాబట్టి మిరియాల పొడి అనేది వేసుకుంటున్నాను మీరు మిరియాలు ఉంటే ఫస్ట్ ఏ మిరియాలు వేసుకోవచ్చు లేదంటే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ ఇంగువ అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి బెల్లం ఇంగువ వేయడం వలన పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది వేసిన తర్వాత ఇదంతా మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇదంతా ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా ఇలా మనకి పైకి తేలుతున్నప్పుడు మరీ గట్టిగా కాకుండా చూపించే విధంగా ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ముందుగానే రైస్ని ఉడికించుకుని దీన్ని కూడా చల్లార్చుకుని పెట్టుకోవాలి రైస్ ఉడికించుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల ఉప్పు వేసి ఉడికించుకోవడం వలన మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వేసిన సాల్ట్కి ఇది పూర్తిగా రైస్ చల్లగా అయిన తర్వాత ఈ పులిహోర పులుసు కూడా చల్లగా అయిన తర్వాత దీంట్లో నుంచి నేను సగం వేసుకుంటున్నాను నేను హాఫ్ కేజీ రైస్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ అనేది ఒక కేజీ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇది నేను సగం చేసుకుంటున్నాను కాబట్టి సగం దీంట్లో వేసి ఇలా గరిటతో ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత చేత్తో అంత కలిసేటట్టు కలుపుకోవాలి ఎంత కలిపినా కూడా మనకి చేత్తో కలిపితేనే ఇది చక్కగా కలుస్తుంది గరిటతో కన్నా కూడా ఇదంతా ఇలా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పులిహోర చూడండి రెడీ అయింది మీరు కలిపేటప్పుడు ఈ పులిహోర పులుసు ఉడికేటప్పుడే మీకు ఆ ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మిగిలిన పులిహోర పులుసుని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెన్ డేస్ పైనే నిల్వ కూడా ఉంటుంది ఈజీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర అనేది రెడీ అయింది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్